నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం ఈనాటి శుభయోగం శీర్షికన తిరుప్పావై తెలుగు అనువాదం డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు సరళ సుందరంగా రచించినటువంటి గోదా గీత మాలికలో ఉన్న 19వ పాసురాన్ని దానిలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిద్దాం ఈ 19వ పాసురంలో ఆండాల్ తల్లి శ్రీకృష్ణ పరమాత్మని నందుని కోడలైనటువంటి నీలాదేవిని ఇద్దరిని ప్రార్థిస్తూ స్వామివారిని నిద్ర నుంచి మేలుకొమ్మని గోపికలందరితో కలిసి ఈ పాసురంలో చాలా చక్కగా కీర్తిస్తుంది ఈ పాసురంలో ఉన్న భావాన్ని అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే పెదవి విప్పి పలుకుమూర మధు మురళీ మోహన కృష్ణ మా మొర వినరా కృపజూపుమూర అంటూ ఆండాల్ తల్లి ప్రార్థిస్తుంది స్వామి నీ కోసం వచ్చాం నిద్ర నుంచి మేలుకో పెదవి విప్పి ఒక్క మాటైనా మాట్లాడు స్వామి మురళీ మోహన మా మొర విను స్వామి మా మీద కృపజూపి ఒక్కసారి నీవు నిద్ర నుంచి మేల్కొని మమ్మల్ని అనుగ్రహించు స్వామి అంటూ ఆండాల్ తల్లి ప్రార్థిస్తోంది గుత్తి దీపముల కాంతులు మొత్తము గదియందు నిండ ఎత్తు అగు తల్పం మీద మెత్తని పానుపు మీద మత్తుగా నిదిరించియున్న మధుసూదనాలేరా అంటూ కీర్తిస్తోంది చక్కగా అద్భుతమైనటువంటి దీపముల కాంతితో ప్రకాశిస్తూ ఆ దీపములు గదియంతా ఉండగా ఎత్తైన తల్పం మీద అందున మెత్తటి పాన్పు మీద మత్తుగా నిద్రించి ఉన్న స్వామి మా కోసం నువ్వు నిద్ర నుంచి మేలుకోవయ్యా నువ్వు నిద్ర నుంచి మేలుకుంటూ ఉంటే ఆ సౌందర్యాన్ని చూడాలని మేము మీకోసం వచ్చాం స్వామి ఒక్కసారి మా కోసం నిద్ర నుంచి మేలుకోవయ్యా మధుసూదన గుత్తులుగా పూదండలు మెత్తని కేశములందుగా అందముగా ముడిచినట్టి సుందరి నీలకుచముల పొందికగా నిదురించిన నందనందనాలేరా అంటూ ఆండాల్ తల్లి కీర్తిస్తోంది ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని నీలాదేవితో కలిసి ఆ తల్లి ప్రార్థిస్తోంది నీలాదేవి ఎలా ఉంది చక్కగా పువ్వులన్నీ కూడా అలా ముడిచి కేశములందు అందంగా అలంకరించుకొని నీలాదేవి ఉంటే ఆ నీలాదేవితో పాటుగా ఉన్నటువంటి స్వామి నందనందన నిద్ర నుంచి మేలుకో అంటూ ప్రార్థిస్తోంది అంటే ఇక్కడ ఉన్న అంతరార్థం పరిశీలిస్తే కాటుక నలుపు కలిగిన విశాలమైన నేత్రాలు కలిగిన నీలాదేవి బయట ఆండాల్ తల్లి గోపికలు పిలిస్తే అలా బయటికి రాబోయింది కానీ కృష్ణుడు మాత్రం నీలాదేవి రాకుండా అడ్డుకున్నాడు వెంటనే గోపికలు ఆండాల్ తల్లి స్వామి నీకిది తగునా అమ్మని నీలాదేవిని బయటికి రాకుండా అడ్డుకోవటం నీకు తగునా స్వామి అంటూ ప్రార్థిస్తే స్వామి తానే స్వయంగా నిద్ర నుంచి లేచి బయటికి రావాలని ప్రయత్నిస్తాడు వెంటనే నీలాదేవి తన కాటుక కళ్ళతో స్వామి నీవు మాత్రం వెళ్ళ తగదు అంటూ కృష్ణుడిని ఆపుతుంది అమ్మా నీవు కొద్దిసేపు స్వామి ఎడబాటును తట్టుకోలేకపోతున్నావా అమ్మా నీలాదేవి మరి మేము ఎంతసేపు స్వామి ఎడబాటును తట్టుకోవాలి అంటూ ఆండాల్ తల్లి గోపికతో ప్రార్థిస్తోంది అమ్మా నీవు కొద్దిసేపు స్వామి ఎడబాటును తట్టుకోలేకపోతున్నావు కదా నీలాదేవి మరి మేమందరము ఇంతసేపు స్వామి ఎడబాటును ఎలా తట్టుకోగలమమ్మా మా కోసం బయటికి వస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మను నీలాదేవి తల్లి నీవు ఆపటం భావ్యమా అంటూ ఆండాలమ్మ తల్లి గోపికలందరితో ప్రార్థించింది అంటే నీలాదేవితో పాటుగా భవనం లోపల ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మను నీలాదేవి బయటికి రాకుండా అడ్డుకుంటున్న సమయంలో నీలాదేవిని శ్రీకృష్ణ పరమాత్మను ఇద్దరినీ కూడా ఆండాల్ తల్లి గోపికలతో ప్రార్థిస్తోంది అది ఈ పాసురంలో ఉన్నటువంటి విశేషార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి రేపటి శుభయోగం శీర్షికన గోదాగీత మాలికలో ఉన్న 20వ పాసురాన్ని దానిలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిద్దాం నమస్కారం శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అణువున్న కంటే సూక్ష్మమగు ఆ వటబీజమునందమోఘమౌ గుణము ఘటించి వృక్షమునకుంకడు విస్తృతి గూర్చి శాఖిగా గణ పరిరక్షకు ఊడలను కంబములట్లరించుని దయన్ తృణమొక మేరువౌటరుదే దేవశిరోమణి భక్తవత్సల. ఓ భక్తవత్సల, అణువున కంటే సూక్ష్మమగు ఆ వటబీజమునందమోఘమౌ గుణము ఘటించి. ఒక చిన్న అణువంతుంటుంది అది, ఆ మర్రి చెట్టు యొక్క విత్తనం. ఇంత మర్రి విత్తనం దాన్ని భూమిలో పాతిపెట్టినట్లయితే మహా
వృక్షముగా పెరిగి పెరగటం మాత్రమే కాదు చాలా పొడవైనటువంటి కొమ్మలు అది విస్తారం చేసి ఆ కొమ్మలు వాలిపోకుండా ఆ కొమ్మల నుండే మళ్ళీ చిన్ని 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 వేళ్ళులాగా ఊడలు దిగి అవి భూమి మీదకొచ్చి అవి భూమిలో చొచ్చుకుపోయి ఈ దిగినటువంటి ఊడలన్నీ కూడా మళ్ళీ ఒక స్తంభంలాగా ఏర్పడి ఈ పొడవాటి కొమ్మలు వాలిపోకుండా కాపాడుతుంటాయి ఎవరో అక్కడ స్తంభం పెట్టి కట్టినట్టుగా ఎంత పరమద్భుతమైనటువంటి ఏర్పాటు చేశావయ్యా నువ్వు అణువు నకంటే సూక్ష్మమగు ఆ వటబీజమునందమోఘమవు గుణము ఘటించి ఈ లక్షణం ఎక్కడ ఉన్నది అని అంటే ఆ మర్రి చెట్టు యొక్క విత్తనంలోనే ఉంది ఇంత విత్తనంలో మహావృక్షం అవ్వటం మాత్రమే కాకుండా చాలా పొడవుగా వ్యాపించేటువంటి బలమైన కొమ్మలు మళ్ళీ వాలిపోకుండా ఆ కొమ్మల నుండే వేళ్ళులాగా దారాలులాగా సాగి కిందకి వచ్చి అవి భూమిలో చేరి వాటికి వేళ్ళు వచ్చి మళ్ళీ ఇది మానుకట్టి ఇది ఒక పెద్ద స్తంభములాగా దృఢముగా అయి మళ్ళీ ఇది పెద్ద మ్రానుగా అయి ఈ కొమ్మ ఎక్కడా కూడా సడలకుండా పడిపోకుండా చేస్తున్నది అని అంటే ఈ లక్షణమంతా కూడా ఆ విత్తనంలోనే ఉండేలా ఏర్పాటు చేశావు ఎంతటి మహాప్రజ్ఞాశాలివి అమోఘమౌ గుణము ఘటించి వృక్షమునకుంకడు విస్తృతి గూర్చి వృక్షం అటు పైకి వ్యాపిస్తుంటుంది ఇటు వెడల్పుగా ప్రక్కలకు వ్యాపిస్తూ ఉంటుంది శాఖికా గణ పరిరక్షకు ఈ చెట్ల కొమ్మల యొక్క పరిరక్షణకు ఊడలను కంబములట్లరించుని దయన్ తృణమొక మేరువౌటరుదే ఇంతటి దయాశాలివి ఇంతటి ప్రజ్ఞాశాలివి నిన్ను ఆరాధించి నీ కరుణను గనక పొందినట్లయితే నీ అనుగ్రహానికి పాత్రుడైతే తృణమొక మేరువౌటరుదే దేవశిరోమణి భక్తవత్సల ఒక తృణం చిన్న గడ్డి పరక యొక్క మొన కూడా మహాపర్వతం అవుతుంది ఎప్పుడు నీ యొక్క కరుణ గనక ప్రసరించినట్లయితే దానికి ఉదాహరణ ఏమిటంటే ఇదే నిన్ను ఆరాధించి నీ కరుణని గనక పొందినట్లయితే తృణముగా ఒక గడ్డి పరకలాగా ఉన్నవాడు మేరు పర్వతంలా ఎందుకు ఎదగడయ్యా వాడున్న రంగంలో అంటూ అత్యంత భక్తి విశ్వాసములతో పరమాత్మని ఆరాధించిన వాడు తాను ఏది కోరుకున్నా సరే ఆ పరమాత్మ అనుగ్రహిస్తాడు తన సత్సంకల్పములన్నీ కూడా నెరవేరుతాయి తాను మేరు పర్వత సదృశుడుగా తానున్న రంగంలో మహోన్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటాడు ఒక స్థాయితో చిరస్థాయితో నిలబడతాడు జాతిలో అనేది తెలియజేస్తూ అంతటి అచంచలమైన భక్తి విశ్వాసములు తన పద్యరచనతో పాఠకులకు కలిగిస్తూ అద్భుతమైన శతకమును మనకు అందించిన విద్వత్కవులు శతావధానులు శేషాద్రి రమణ కవుల భక్తవత్సల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. విష్ణాలయాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తికి ఎదురుగా ఉండేటువంటి వాహన స్వరూపం గరుడ వాహనం. మీరు మొట్టమొదటిసారిగా ప్రదక్షిణం చేసేటప్పుడు ఆ వాహన స్వరూపానికి నమస్కృతాంజలి ఘటించి తర్వాతే విష్ణు ప్రదక్షిణం చేయటం ఉత్తమోత్తమమైనటువంటి పద్ధతి. రామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు రామనామాన్ని స్మరిస్తూ ఆంజనేయ స్వామివారి యొక్క అనుజ్ఞ తీసుకొని రామదేవాలయం చుట్టూతా ప్రదక్షిణం చేస్తే వెనువెంటనే సత్ఫలితం కలుగుతుంది. అలాగే శివాలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుని యొక్క అనుమతి తీసుకొని శివచండీ ప్రదక్షిణం చేస్తే శివుని యొక్క అనుగ్రహం కలిగి తీరుతుంది.
ధ్వజస్తంభం కింద ఉండేటువంటి ఆ యొక్క అవతార స్వరూపం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ప్రదక్షిణలకు ఇచ్చిన అత్యంత విశిష్ట విలువ ఈ ప్రదక్షిణం చేయటం వల్ల ఏమిటి లాభం అంటే జన్మ జన్మాంతరాల పాపాలన్నీ పడాపంచలవడమే కాకుండా మీరు కోరిన కోరికలు నెరవేర్చుకోవడానికి స్వామికి సమర్పించేటువంటి మానసిక ప్రదక్షిణ తత్వం ఇది ఆచరణలో చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని ప్రసాదింపజేస్తుంది అలాగే భగవంతుడు ప్రసాదించినటువంటి అనిర్వచనీయమైనటువంటి విశిష్ట లక్షణం కలిగింది రావి చెట్టు త్రిమూర్తి స్వరూప తత్వం ఆ రావి చెట్టు కూడా ప్రదక్షిణం చేసినట్లయితే శారీరక మానసిక రుగ్మతలన్నీ కూడాను తొలగిపోతాయి అంటోంది భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం ఈ సృష్టిలో పరమాత్మ సృష్టించినటువంటి ప్రతి ఒక్క దాని వెనకల అద్భుతవంతమైనటువంటి దివ్య శక్తులు కంటికి కనిపించకుండా ఉన్నాయని వాటిని ఎవరైతే అవగాహన చేసుకొని అంతటా పరమాత్మ నిండి ఉన్నాడు అనేటువంటి భావనా పరంపరలో తమకు తోచిన చందంగా ఆరాధనా తత్వాన్ని ఆచరించినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అని చెప్పేసి మన భారతీయ సనాతన సంప్రదాయం తెలియజేస్తూ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విధి విధానం సర్వే జనా సుఖినో భవంతు సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువులు సంహరమాం రక్షశ్రీందాభయమే ప్రభు నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం కొన్ని పంచాంగాల్లో దక్షిణాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం మంగళవారం సూర్యోదయం 6:50 సూర్యాస్తమయం 5:50 తిథి పంచమి మధ్యాహ్నం 3:38 వరకు నక్షత్రం శతభుజం సాయంకాలం 5:12 వరకు వర్జం రాత్రి 11:36 నుంచి 1:11 వరకు దుర్ముహూర్తం ఉదయం 9:02 నుంచి 9:46 వరకు మరల రాత్రి 11:02 నుంచి 11:54 వరకు అమృతకాలం ఉదయం 9:53 నుంచి 11:30 వరకు రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు అష్టక వర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:50 నేటి విశేషం ధనుర్మాసంలో 19వ శుభదివసం 19వ పాశరం ద్వారా గోదాదేవి ఆ కృష్ణుణ్ణి త్వరతంగా లేచి తమకు ఆ పరా అనేటువంటి వాద్య విశేషాలను ఇవ్వాలని కోరుతూ ముందుగా లెమ్మని కోరుతోంది దీపం వెలుగుతుంటే దంతపు మంచం అంటే ఏనుగు దంతంతో తయారు చేసిన మంచం మీద పడుకున్న మెత్తనైనటువంటి 5 లక్షణాలు కలిగినటువంటి పాన్పుటండి ఆ పాన్పు మీద పడుకున్నావు నువ్వు అలాగే
గుత్తులు గుత్తులుగా ఉండేటువంటి పువ్వులను తలలో ధరించినటువంటి నీలాదేవి నీ పక్కన ఉంది. ఆమె తో కూడా శయనించినటువంటి నువ్వు తొందరగా లేవయ్యా, లేచి పలుకు, నోటితో మాట్లాడు, ఒక్క మాటైనా మాట్లాడవయ్యా. కాటుకతో అలంకరించబడినటువంటి కన్నులు కలిగిన ఓ నీలాదేవి, ఒక్క క్షణమైనా నిన్ను విడవకుండా ఆయన్ని కాపాడుకుంటూ ఉంటావే. నువ్వు ఆ స్వామి యొక్క విరహాన్ని ఒక్క క్షణమైనా ఓర్వలేవే. అయినప్పటికీ కూడా నీకు ఇది తగినది కాదు, మాకు ఆయన యొక్క అనుగ్రహం కావాలి, అందువలన ఆయన్ని లేవని లేపు, మాకు ఆ పరా అనేటువంటి వాద్య విశేషం ఇచ్చేలాగా సహకరించు అని ఆమెను కూడా ప్రార్థిస్తున్నారు. నేటి ఆయన వచ్చారు. మనిషిలో ఉన్న భగవంతుని ఉనికే అంతరాత్మ. ఆత్మ శరీరం వేరనుకోవడం మూర్ఖత్వం. బట్టలు లేని శరీరం బయట ఎలా తిరగదో, శరీరం లేని ఆత్మ అలాగే బయట తిరగలేదు. ఆసుపత్రి అయినా ఆలయమైనా కలిసి వెళ్లాల్సిందే. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీ వరద కుశోదయం మేలు కొలిపినది నీ కృతిగా. షణ్మతాలు కూడా పరమాత్మని సగుణ బ్రహ్మముగా ఉపాసించడం ఎలాగో చెప్తున్నాయి ఇక్కడ. కానీ సగుణ బ్రహ్మ ఉపాసనగా చెప్పేటప్పుడు సుబ్రహ్మణ్యుడు కూడా ఒకటి. సగుణ బ్రహ్మ ఉపాసన క్రమముక్తినిస్తుంది. ఒకవేళ అనుగ్రహం గట్టిగా ఉండిన ఉపాసన బలమైతే ఇక్కడే జ్ఞాన వైరాగ్యాలు సిద్ధించి చిత్తశుద్ధినిచ్చి జీవన్ముక్తిని కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించాలి. కనుక సగుణ బ్రహ్మోపాసన ముక్తిహేతువే, క్రమముక్తిహేతు, అందరి సందేహం లేదు. అదే నువ్వు ఇక్కడే గట్టిగా చేస్తే ఆ అనుగ్రహం చేత ఇక్కడే చిత్తశుద్ధి జ్ఞానం లభించి జీవన్ముక్తి రావచ్చు. కనుక ఎప్పుడూ కూడా ఉపాసనా సంప్రదాయాన్ని తక్కువ చేయరాదు. లక్ష్యంలో శుద్ధుందో లేదో చూడాలే తప్ప ఉపాసనా మార్గాన్ని అవహేళన చేయరాదు. హిందూ మతం అనగా ఉపాసనా మతము అని తెలుసుకోండి. ఇక్కడ ఇది ఆలోచించవలసిన ప్రధానమైనది ఇక్కడ. ఎందుకంటే తత్వజ్ఞానానికి కర్మ లేదు, సంప్రదాయము లేదు, మతము లేదు, పూజ లేదు. ఇవన్నీ ఉన్నది మతమే అయితే ఈ మతం పేరు ఉపాసన, ఉపాసనా మతం అనేది తెలుసుకుంటే చాలు ఇక్కడ. కనుక షణ్మతములు వేదము అంగీకరించినటువంటి ఉపాసనా మతములు. వాటిని ప్రతిష్ఠించడానికి వచ్చిన శంకర భగవత్పాదులు వారు సుబ్రహ్మణ్యునిపై ఎన్నో స్తోత్రాలు రచించారని ఆయన పేరుతో ఉన్నాయి. ప్రధానంగా రెండు భుజంగ స్తోత్రాలు చాలు సుబ్రహ్మణ్య తత్వం అంతా నిక్షిప్తం చేసి మనకి ఇచ్చారు షణ్మతాల్లో ఒకటైనటువంటిది. అందుకే ఉపాసకుడు కోరుకునేది ఏంటంటే అంతకాలేచ అది ఒకటి మర్చిపోదు. చా తీసిస్తే చాలా ప్రమాదం. అంతకాలేచ మామేవా అనగానే చాలామంది అంతకాలంలో స్మరించాలి కదండి, కాలం అంతా స్మరించడం ఎందుకు అన్నాడు ఒక ఆయన. అందుకే ఎందుకైనా మంచిదని కృష్ణుడు ఇట్టాని తెలివైన వాళ్ళు వస్తారని చా పెట్టాడు అక్కడ. అంతకాలే చ మామేవా అన్నాడు. అంతకాలమునందు కూడా నన్ను ఎవరు స్మరిస్తున్నారో. కూడా అంటే అర్థమేంటి? అంతా స్మరించి అంతంలో కూడా స్మరించాలి అప్పుడు. అయితే చిత్రం ఏంటంటే నువ్వు కష్టపడితే బ్రతకంతా స్మరించవచ్చు, అప్పటి స్మరణ నీ చేతిలో లేదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. యాదేవి సర్వభూతేషు స్మృతి రూపేణి సంస్థిత. అందుకు అడగాలి, అమ్మ స్మృతిగా ఉండేదాను నువ్వు గనక ఆత్మవిస్మృతి లేకుండా ఆత్మస్మృతిగా నన్ను అనుగ్రహించు తల్లి అని అమ్మవారిని ప్రార్థించారండి. అప్పుడు నీ స్వస్వరూప స్మృతో లేదా నువ్వు ఉపాసించిన దేవతా స్మృతో వస్తుంది. స్మృతి నీ చేతిలో ఉందా? నీ చేతిలో లేదు, నా చేతిలో ఉంది. ఆయనే చెప్పాడు, సర్వస్య చాహం మృతి సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానముపోహనంచ. కనుక స్మృతి నీ చేతిలో ఉందని నువ్వే చెప్పావు కదా కృష్ణ రూపంలో, అందుకే నిన్నే పట్టుకుంటున్నా. ఏమనంటే బ్రతుకంతా ఎలా వెళ్ళాలో పెద్ద అడగను కానీ ఆ సమయంలో మాత్రం నా ముందు కనబడవయ్యా అని అడుగుతున్నాడు ఇక్కడ. ఆ సమయంలో కనబడు అది. ఎందుకంటే అప్పుడు ఎలా కింద పడతామో తెలియదు, మన అధీనంలో మనం ఉండం, ఆ స్థితిలో ఏ స్మృతి వస్తుందో తెలియదు. కనుక అప్పుడు నువ్వు రా అని పిలిచే శక్తి అప్పుడు రాదు గనక అప్పుడు రమ్మని ఇప్పుడే నిన్ను రిజర్వ్ చేసుకుంటున్నాను అన్నాడు ఇక్కడ. అది చూడండి ఇక్కడ, అప్పుడు రమ్మని ఇప్పుడే పిలుస్తున్నాను. ఎందుకంటే ఆ సమయంలో ప్రశాంతేంద్రియే
నష్ట సంజ్ఞే విచేష్టే కఫుద్గారి వక్త్రే భయోత్కంపి గాత్రే ప్రయోణోన్ముఖోమయ్య నాథే తదానిం ద్రుతం మే దయాళో భవాగ్రే గుహత్వం. ప్రశాంతేంద్రియే నష్ట సంజ్ఞే విచేష్టే, బ్రతుకంతా వెళ్లదీస్తున్నప్పుడు శరీరం నాదని అహంకరిస్తూ నా వాళ్ళు అనుకుని మమకారంతో బ్రతుకంతా వ్యర్థం చేసుకుంటాం, అప్పుడు తెలుస్తుంది ఎవడు నీవాడు కాడు. అందుకే ప్రశాంతేంద్రియే అంటే ఇంద్రియములు ప్రశాంతంగా ఉన్నప్పుడు అని అర్థం కాదు ఇక్కడ, ఇంద్రియములు చేష్టలు ఉడిగినప్పుడు అని అర్థం ఇక్కడ. అంటే ఇంద్రియాలు చేష్టలు ఉడిగిపోయి ఆ సమయంలో అంతేకాదు నష్ట సంజ్ఞే గుర్తుండదు, నష్ట సంజ్ఞే విచేష్టే అంతేకాదు కపాదలు ముఖరంధ్రాల్లోంచి వస్తూ ఉంటే నిగ్రహించుకునే శక్తి కూడా లేక కఫోద్గారి వక్త్రే భయోత్కంపి గాత్రే ప్రయాణోన్ముఖే, ప్రయాణానికి ఉన్ముఖం అదే పెద్ద ప్రయాణం, ఆ ప్రయాణానికి సిద్ధమైన దశలో మయ్య అనాథే దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు ఆ సమయంలో తదాని ధృతం మే దయాళో భవ అగ్రే గుహత్వం, వెంటనే నువ్వు నా ఎదురుగా రావయ్యా స్వామి అన్నారు ఇక్కడ. స్వామి ముందు రావాలి, అందుకే బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణకాలము నందు మరతునేమో ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి అంటూ నృసింహ శతకంలో చెప్పారు కదా మహానుభావుడు, ఆ యమదూతలు రండి నేను నమ్మనండి అన్నాడు ఒక ఆయన, ఎందుకంటే కనబడలేదని. ఇప్పుడు కనబడరు వాళ్ళు, అప్పుడు కనబడతారు మనం అనేక మాలు చెప్పుకున్నాం, కనబడ్డారని చెప్పడానికి వెనక్కి రావు తెలుసుకోండి. ఇక్కడ ప్రతివాడికి తప్పకుండా కనబడతారు, అందులో సందేహం లేదు. వాళ్ళు ఎంత భయంకరంగా లాగుతారో చెప్తున్నాడు. కృతాంతస్య దూతేషు చండేషు కోపాత్ దహ చింది బిందీతి మాం తజ్జయత్సు మయూరం సమారుయ్య మాభైరితిత్వం పురశక్తి పాణిర్మమాయాహి శీఘ్రం. కృతాంతస్య దూతేషు చండేషు కోపాత్, యముడు దూతలు వస్తారు అసలు మొహాలే భయంకరం, అంత భయంకరమైన మొహాలు వేసుకొచ్చి మహాకోపంతో పట్టి లాగుతూ దహ చింది భిందీతి తగలబెట్టండి కోసేయండి నరికేయండి బద్దలు కొట్టండి ఇలా అంటారండి వాళ్ళ పలుకులు. అవి అవి వింటూ మాం తజ్జయత్సు నన్ను భయపడుతూ ఉంటారు. అలా భయపడుతున్నప్పుడు నేను భయపడుతూ ఉంటే అప్పుడు మయూరంపై నువ్వు వచ్చి భయపడకు నాకు అభయం ఇవ్వయ్యా సుబ్రహ్మణ్య అని అంటున్నారు ఇక్కడ. మయూరం సమారుహ్య నెమలి వాహనంపై వచ్చి మా భైరితిత్వం భయపడకు అంటుంటావు, అప్పుడు ఎవడు ఏం చేస్తాడు ఏంటయ్యా మధ్యలో నువ్వు అనట, ఎందుకంటే అనుశానంలో ఒకడు కదా. అందుకు స్వామి సరే సరే అని పక్కకు పోతాట, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు మా భైరితిత్వం పురశక్తి పాడి మమాయాహి శీఘ్రం, కానీ అవసరమైనప్పుడు ఇవాళ గుండెలో దాగిన రూపం అప్పుడు మదిలో స్ఫురించి మనల్ని అనుగ్రహించాలి, ఆ సమయంలో రావయ్యా. కనుక ఎప్పుడైనా లోకంలో ఏ ఆపద కలిగినా అదే పెద్ద మరణంలో ఉంటుంది. సర్వమృత్యు నివారణ ఒక నామం ఉంది అమ్మవారి నామంలో. ఏమండి ఒక ఆయన నవ్వుతూ అన్నాడు, అన్ని మృత్యువుల్ని నశింపజేయుదానా అని, మృత్యు ఒకటే కదండి ఇన్ని మృత్యువులా అని. నాయన చచ్చే వరకు బతుకంతా చచ్చే చావే అని చెప్పాల్సి వచ్చింది ఇక్కడ. ప్రతిదీ ఒక బాధే, ఒక ఇంద్రియం పనిచేయకపోతే ఇంద్రియానికి చావు అంతే కదా, ఏ శక్తి పనిచేయకపోతే శక్తికి చావేగా. కనుక ఎన్ని చావులో మనకి అడుగడుగున, ఒక ఆపద కలిగితే అదొక చావు. కనుక ప్రతి ఆపద గట్టెక్కించాలన్నా ఆపదను తొలగించడానికి సిద్ధంగా ఉన్నవాడు. అందుకే సదయుండు ఆశ్రిత పారిజాతము సుమి స్కందుండు తద్భక్తులు ఆపదలను మెట్టరు చెప్పుకున్నాం కదా విశ్వామిత్రుడు చెప్పిన మాట. అందుకు ప్రతి ఆపద అనే మృత్యువు నుంచి కాపాడేవాడు ఆయన, ఆ మహామృత్యు వస్తుంది శరీరం పోయేటప్పుడు దాని నుంచి కాపాడేవాడు ఆయన, అసలు మృత్యువైన అవిద్యను తొలగించేవాడు అయినటువంటి బ్రహ్మజ్ఞాన స్వరూపుడైన సుబ్రహ్మణ్యకి నమస్కరిస్తూ ఒక్క రహస్యం, యమదూతలు వచ్చినప్పుడు నువ్వు రా అన్నారు. యమదూతలు ఎవరి దగ్గరికి వస్తారు తీసుకెళ్ళడానికి, ఎవరి దగ్గరికి వెళ్ళినా వస్తారు, పుణ్యాత్మలైన వాళ్ళే తీసుకెళ్తారట ఒక్కొక్కప్పుడు, పాపాత్మల్ని తీసుకెళ్తారు. ఏదో దివ్య లోకాలకి సగుణ బ్రహ్మలోకాలకి వెళ్ళినప్పుడు మాత్రం ఆ లోకదూతలు వస్తారు. యమదూతలు నన్ను వచ్చి కొట్టేటప్పుడు అని మరొక మాట అన్నాడు, పుణ్యాత్మలైతే కొట్టి తీసుకెళ్ళరు, వాళ్ళు కొట్టి తీసుకెళ్ళేది ఎవరిని పాపాత్మని. ఇన్ని పాపాలు చేసి బాధపడుతున్నప్పుడు చేస్తున్నప్పుడు తెలియదు కానీ అనుభవించేటప్పుడు ఏమిటో తెలియదు, అప్పుడు నువ్వు వచ్చి కాపాడు అంటే ఇన్ని పాపాలను కూడా మాఫీ చేస్తాడా సుబ్రహ్మణ్యుడు, పాపాత్ముని కాపాడతాడా, ఇది పెద్ద ప్రశ్న కదా, సమాధానం లేదు తెలుసుకుంటుంది. సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యుడికి నమస్కరిస్తూ స్వస్తి. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నంద నందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే.
శివనింద చేస్తే సంతోషపడేటటువంటి లక్షణం ఉన్న వాళ్ళలో ఒకడు భృగువు. కాబట్టి ఆ భృగువు ఏం చేశాడంటే ప్రమదగణాలని ఓదించడం కోసమని అప్పటికప్పుడు హోమం చేసి అందులోంచి కొంతమంది దేవతల్ని సృష్టించి ప్రమదగణాలని తరిమి కొట్టాడు. అమ్మవారు శరీరం వదిలేసింది, ప్రమదగణాలు ఓడిపోయి పరమశివుడు నిశ్చింతగా కైలాసంలో తనలో తాను రమిస్తూ ఉన్నాడు. నారదుడు కైలాసానికి వెళ్ళి ఇటువంటి ఉపద్రవం ఏర్పడింది, దక్షుడు నీ మీద కక్షతో ఇటువంటి యజ్ఞం చేయడమే కాకుండా ఆయన యొక్క నడవడికి ఖేదము పొందినటువంటి సతీదేవి తన దేహత్యాగం చేసింది అని చెప్పాడు. చెప్పేటప్పటికీ ప్రశాంతంగా కూర్చున్న పరమశివుడు ఒక్కసారి పైకి లేచాడు. అర్జుండుగ్రుడు నీలకంఠుడి దైత్యారాతి దష్టోష్టుడై ఆజ్యద్భౌరి మృగేంద్ర ఘోషమన భీమ ప్రక్రియన్ నవ్వుచున్ విద్యుద్వహ్నిశిఖాసముచ్చయరుచిన్ వెల్గొందు చిచ్చజ్జటన్ సద్య క్రోధముతోడ పుంచివైచన్ క్షమాచక్ర మధ్యంబునన్. ఒక్కసారి కోపంతో ఊగిపోయి పైకి లేచి అర్జుండుగ్రుడు నీలకంఠుడి దైత్యారాతి దష్టోష్టుడై ఆజ్యద్భౌరి మృగేంద్ర ఘోషమన భీమ ప్రక్రియన్ నవ్వుచున్. ఒక సింహం నోరు విప్పి పెద్ద గర్జన చేస్తే ఎలా ఉంటుందో అటువంటి వికటాట్టహాసం చేసి తన జటామండలంలోంచి విద్యుత్ శిఖ ఎలా మిరిసిపోతూ ఉంటుందో అటువంటి జటను ఒక దాన్ని ఊడబెరికి ఆ జటని తీసి భూమండలం యొక్క మధ్యభాగానికి వేసి కొట్టాడు. కొట్టేటప్పటికి పరమశివుని యొక్క కోపంలోంచి పుట్టినటువంటి ప్రాణి ఒకటి పైకి లేచింది. అభ్రంలిహాదభ్ర విభ్రమా ప్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమర ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుండాబదోర్దండ సహస్రద్యుతిహేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణతతి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంష్టలు విలుంగ ఘన కపాలాస్తి మలికలు తనర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచు అన్నారు పోతన గారు. అసలు ఆ పుట్టినటువంటి స్వరూపం ఎంత భయంకరమైనటువంటిదో చెప్పడానికి అసలు ఆ పద్యాన్ని చదవడం కష్టం. అటువంటి పద గుంభనంతో కూడుకున్న పద్యం పడిపోయింది పోతన గారికి. ఆ వచ్చినటువంటి వాడు భూమ్యాకాశములు రెండూ కూడా నిండిపోయాయి. నల్లటి శరీరంతో 1000 బాహువులతో 1000 రకములైనటువంటి ఆయుధాలతో ఒక్కసారి పుట్టాడు. అభ్రంలి ఆదభ్ర విభ్రమా ప్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమర ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలికాజాల జజ్వల్యమాన కేశములు మెరయ. ఆయన జుట్టు ఇలా లేచి నిలబడితే అంతటా కూడా దీపాలు ఆకాశంలో వెలిగిస్తే ఎలా ఉంటాయో ఆ చివర్లు అలా వెలిగిపోతున్నాయి. అటువంటి శరీరంతో 1000 బాహువులతో 1000 బాహువులలో 1000 ఆయుధాలు పట్టుకొని ఒక్కసారి లేచి నిలబడి పరమశివుడి దగ్గరికి వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ముదమార ప్రదక్షిణమాచరించి పరమశివుడికి ఒక ప్రదక్షిణం చేసి నమస్కరించి వీడ్కొని ఆయన దగ్గర సెలవు తీసుకుంటూ తండ్రి నాకేది ఆజ్ఞ అని అడిగాడు. నన్ను ఎందుకు సృజించావు అని అడిగాడు. దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేశాడు, ఎంత ఓర్పు పట్టినా హద్దు తప్పాడు, అందుకే దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుడికి బుద్ధి చెప్పు. దక్షుడికి దక్షుడి యొక్క యజ్ఞంలో పాల్గొనడానికి వెళ్ళినటువంటి దేవతలందరినీ కూడా హింసించు, బయలుదేరి విజయం సాధించన్నాడు. వెంటనే ఒక పెద్ద శూలం ఒకటి పట్టుకున్నాడు, దాన్ని పట్టిసమంటారు. ఆ పెద్ద శూలం పట్టుకుని ఆయన బయలుదేరితే ఆయన యొక్క పద ఘట్టనలకి జళం జళధ్వనుల పదనూపురముల్రోయ కృతాంతకాంతక శితస్ఫుట శూలము మెరయ జిచ్చరన్ భీషణ ప్రభల్తనర. ఆయన ఒంట్లోంచి వచ్చినటువంటి కాంతి చేత బ్రహ్మాండం అంతా నిండిపోయింది. యమధర్మరాజు కూడా శూలాన్ని చూసి స్పృహ తప్పిపోతాడు. అటువంటి శూలాన్ని పట్టుకున్నాడు. పట్టుకుని ఆయన యొక్క పాదములకు పెట్టుకున్నటువంటి గజ్జలు ఘల్ 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 అని చప్పుడు చేస్తుంటే భూమి ఆయన యొక్క బరువు మొయ్యలేకపోయింది. అంత భయంకరంగా అడుగులు వేసుకుంటూ దక్ష ప్రజాపతి యజ్ఞం చేసినటువంటి దక్షవాటికా వైపుకి అడుగులు వేస్తూ బయలుదేరాడు. ఆ వీరభద్ర స్వరూపాన్ని స్మరించినంత మాత్రం చేత
భక్తులైన వారికి రక్షణ కలుగుతుంది. వీరభద్ర స్వరూపాన్ని ఒక్కసారి స్మరించినంత మాత్రం చేత ఉపద్రవం తీసుకురావాలి, పాడు చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఎవరు ఉంటారో, బాధ పెట్టాలనుకున్నటువంటి గ్రహాలు ఏవి పుంచి ఉన్నాయో ఆ గ్రహములన్నీ కూడా ఉపశాంతి పొందుతాయి. వీరభద్ర స్వరూపం అంత గొప్పది. అందుకే శివకవచంలో కూడా వీరభద్ర స్వరూపం గురించి మాట్లాడుతూ అంత గొప్పగా కీర్తిస్తారు. ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకలలోకైకకర్త్రే సకలలోకైకహర్తే సకలలోకైక సంహర్త్రే సకలలోకైక సాక్షిణే సకలలోకైక గురవే సకల నిగమ గుహ్యాయ సకలలోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగద భయంకరాయ శశాంకశేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరాభాసాయ నిరాతంకాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమశాంత ప్రకాశాయ పరమతేజోరూపాయ తేజోధిపతయే జయ 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 రుద్రమహారుద్రమహారుద్ర వీరభద్రావతార మహాభైరవ కాళభైరవ కల్పాంత భైరవ కపాల మాలాధర ఖట్వాంగ ఖడ్గశూల పరశుపాశంకుశఠమరుక మృగశూల చాప బాణ గదాశక్తి బిందివాల తోమర ముసల ముసుండి ముద్గర ప్రాస పరిఘ పట్టి శతగ్ని చక్రాద్యాయుధ భీషణకర సహస్రదంస్త్రాకరాల వతన వికటాట్టహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ ధారామృడ మృత్యుంజయ త్రయంబక సదాశివ పరమశివ నమస్తే 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 నమః అని ఆ వీరభద్ర స్వరూపాన్ని కీర్తిస్తుంది శివకవచం. అటువంటి స్వరూపంతో సహస్ర బాహువులలో సహస్ర ఆయుధములతో మహానుభావుడు ఆ భీషణమైనటువంటి ద్యుతితో బయలుదేరాడు ఆ దక్షయజ్ఞానికి. ఆ వస్తున్నటువంటి ధూమాన్ని చూశారు అందరూ. అయ్య బాబోయ్ ఏదో ప్రళయకాలం వచ్చేస్తున్నట్లుంది అనుకున్నారు. సభాప్రవేశం చేసి సభనంతటిని భగ్నం చేసేశాడు. పరమశివుణ్ణి నింద చేస్తుంటే సంతోషంతో గుడ్లు తిప్పినటువంటి భగుడి యొక్క గుడ్లు పీకేసి పక్కన పారేశాడు. పరమశివుణ్ణి నింద చేస్తుంటే గడ్డాలు దువ్వుకుంటూ సంతోషించిన భృగువు యొక్క గడ్డాలు మీసాలు పెరికేస్తే నెత్తురోడిపోతూ కింద పడిపోయాడు. పూష అని పేరు కలిగినటువంటి సూర్యుడి యొక్క పళ్ళు పీకేశాడు. అప్పటి నుంచి పాయసం నైవేద్యం. పూష అనేటటువంటి సూర్యస్వరూపానికి పళ్ళు పీకేశాడు. పీకేసి దక్ష ప్రజాపతి శమనం చేస్తుంటే అక్కడికి వచ్చి ఆయన్ని కింద పడేసి గుండెల మీద మోకాలు పెట్టి తొక్కి తన ఆయుధాలతో పొడిచినప్పటికీ మంత్రపూతమైన ఆయన శరీరము తన ఆయుధముల చేత ఎంతకీ ఆ సృక్కకపోతే అప్పుడు ఆ తలకాయని పట్టుకుని గిరగిరగిరగిర తిప్పి ఆ తలకాయని ఊడగొట్టి తీసుకెళ్లి యజ్ఞ హోమ వీధిలో పారేశాడు. పారేస్తే దక్ష ప్రజాపతి శరీరం విడిచిపెట్టేస్తే దక్షయజ్ఞంలో ఆ యజ్ఞమునకు అధిష్టానముగా ఉండేటటువంటి అగ్నిహోత్రము జింక రూపాన్ని పొంది పరిగెత్తి ఉత్తరం వైపుకు పారిపోయింది. ఇప్పటికీ దక్షారామము అని ఆ దక్షారామ క్షేత్రము అంత గొప్పది. యమధర్మరాజు గారి భార్య ధూమ్రలోచన అని ఆవిడ ప్రతిరోజు అక్కడ కళాబీ చల్లుతుంది. అంత గొప్ప క్షేత్రం దక్షారామంలో ఒకసారి దర్శనం చేస్తే చాలు ఐశ్వర్య ప్రాప్తి. అటువంటి దక్షవాటికలో దక్షయజ్ఞాన్నంతటినీ ధ్వంసం చేసి మళ్ళీ వెళ్ళి పరమశివుడితో చెప్పి ఆయన పరమశివుని యొక్క ఆజ్ఞ మేరకి ఆయనకి అప్పజెప్పినటువంటి కార్యాన్ని నిర్వర్తిస్తూ అప్పటికీ ఇప్పటికీ భక్తులకు అండదండలుగా మహాకాళీ స్వరూపాన్ని స్వీకరించి భద్రకాళీ సమేత వీరభద్రేశ్వరుడై భక్తుల పాలిట కొంగు బంగారమై అలరారుతున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అధోక్షజాయ నమః. ఈశ్వరుడికి ఒకడు ఇష్టమైన వాడని మరొకడు అయిష్టుడని, ఒకడు తనవాడని మరొకడు పరాయివాడని భేదం లేదు. శ్రీహరియే సకల ప్రాణులకు ఆత్మయి ఉన్నాడు. కనుక అందరూ శ్రీహరికి ప్రియులై ఉన్నారు. శ్రీహరి అందరికీ ప్రియుడై కూడా ఉన్నాడు. భాగ్యశాలి అయిన చిత్రకేతువు శ్రీహరికి ప్రియమైన సేవకుడు.
శాంత స్వభావం గల అతడు అంతటా సమానంగా పరబ్రహ్మను దర్శిస్తున్నాడు. శ్రీహరికి నేను కూడా ప్రేమైన వాడినే, నాకు కూడా శ్రీహరి ప్రేమైన వాడే. కనుక అటువంటి గొప్పవారు పురుషోత్తముడి భక్తులు అంతటా సమానంగా పరబ్రహ్మను దర్శించేవారైన వ్యక్తుల పట్ల గర్వాన్ని ప్రదర్శించరాదు అన్నాడు. ఓ పరీక్షిత్ రాజా, శివభగవానుడు ఇలా బోధించగా ఆ పలుకులు విన్న ఉమాదేవి మనస్సు ప్రసన్నమైంది. భగవద్భక్తుడైన చిత్రకేతు ఉమాదేవికి శాపం ఇవ్వగల గొప్ప శక్తి కలవాడే అయినా ఆమె ఇచ్చిన శాపాన్ని వినయంగా స్వీకరించాడు. ఇతరులకు అపకారం చేయకుండా ఉండటమే సత్పురుషుల యొక్క లక్షణము కదా. ఈ చిత్రకేతువే శాపవశం చేత త్వష్టకు దక్షిణాగ్ని యందు రాక్షసుడై జన్మించాడు. వృత్రుడిగా ప్రసిద్ధికెక్కాడు. అతడు పరోక్షమైన ఆత్మజ్ఞానం మాత్రమే కాకుండా ఆత్మానుభవం కలవాడు. రాజా, రాక్షసుడై పుట్టిన వృత్రుడికి భగవంతుడిపై భక్తి ఉండటం ఏమిటని నువ్వు నన్ను ప్రశ్నించావు కదా, అందుకు గల కారణాన్ని నేను నీకు చెప్పాను. ఇతిహాసమిమం పుణ్యం చిత్రకేతోర్మహాత్మన మాహాత్మ్యం విష్ణుభక్తానాం శ్రుత్వా బంధ విముచ్యతే. గొప్పవాడైన ఈ చిత్రకేతువు యొక్క వృత్తాంతం పవిత్రమైనది. విష్ణుభక్తుల మహిమను విన్నవారికి సంసార బంధం నుండి విముక్తి కలుగుతుంది. యయేతత్ ప్రాతరుత్థాయ శ్రద్ధయా వాగ్యతః పఠేత్ ఇతిహాసం హరిం స్మృత్వా సయాతి పరమాం గతిం. ఎవడైతే ఉదయమే లేచి మౌనంగా శ్రీహరిని స్మరించి ఈ వృత్తాంతాన్ని శ్రద్ధతో పఠిస్తాడో అతడు పురుషార్థములలోకెల్లా శ్రేష్టమైన మోక్షాన్ని పొందుతాడు. ఇంతటితో 6వ స్కందంలోని 17వ అధ్యాయం సమాప్తం. 18వ అధ్యాయం. ఈ అధ్యాయంలో సుఖమహర్షి దక్షుడి కుమార్తెల సంతానాన్ని వివరిస్తూ కశ్యప మహర్షి భార్యలైన దితి అదితుల సంతానము మరుద్గణ జన్మ వృత్తాంతము వివరించడం చెప్పబడింది. శ్రీ సుఖమహర్షి పరీక్షన్ మహారాజుకు ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, సవిత యొక్క భార్య పేరు ప్రశ్ని. వారికి సావిత్రి, వ్యావృతి, త్రయీ, అగ్నిహోత్రుడు, పశుయాగము, చాతుర్మాస్యుడు, పంచమహాయజ్ఞాలు, సోముడు సంతానంగా జన్మించారు. భగుని భార్య పేరు సిద్ధి. వారికి మహిముడు, విభుడు, ప్రభుడు అనేటువంటి పుత్రులు ఆశీస్సు అనే కన్య కలిగారు. ఆ ఆశీస్సు గొప్ప అందగత్తె, సదాచారం కలది. దాతకు కుహువు, శనివాలి, రాక, అనుమతి అనే భార్యలు కలరు. వారికి వరుసగా సాయంకాలము, దర్శ, ప్రాతకాలము, పూర్ణమాసుడు అనే పుత్రుడు జన్మించారు. దాత తమ్ముడే విధాత. ఆయన భార్య పేరు క్రియ. వారికి పురీష్యులు అనే పేరు గల 5 అగ్నులు పుత్రులుగా జన్మించారు. వరుణుని భార్య పేరు చర్షణి. ఆ దంపతులకు బ్రహ్మపుత్రుడైన భృగువు మళ్లీ వారికి పుత్రుడుగా జన్మించాడు. మహాయోగి అయిన వాల్మీకి కూడా వరుణుడి పుత్రుడే అయిన ఆయన
పుట్ట నుండి పుట్టి వాల్మీకి అయ్యాడు. అగస్త్యుడు, వశిష్ఠుడు, అందరి మైత్ర, వరుణుల పుత్రులు ఊర్వశిని చూడగానే తమ నుండి బయటకు వచ్చిన తేజస్సును మిత్ర వరుణులు కుండలో ఉంచారు. కుండలో నుండి అగస్త్యుడు, వశిష్ఠుడు జన్మించారు. మిత్రుడికి రేవతి యందు ఉత్సర్గుడు, అరిష్టుడు, పిప్పలుడు అనేటువంటి పుత్రుడు జన్మించారు. సర్వలోకాధిపతి అయినటువంటి ఇంద్రుడికి, పులోముడి కూతురైన శచీదేవికి జయంతుడు, ఋషభుడు, మీఢ్వానుడు అనేటువంటి ముగ్గురు పుత్రుడు జన్మించారు. శ్రీహరి మాయాశక్తితో వామన రూపం ధరించి పెద్ద అడవులతో ముల్లోకాలను కొలిచాడు. ఆ వామనమూర్తికి కీర్తి అనే భార్యయందు బృహచ్చోకుడు అనేటువంటి పుత్రుడు కలిగాడు. ఆ బృహచ్చోకుడికి శోభగుడు మొదలైన పుత్రుడు కలిగారు. అదితి కశ్యపులకు శ్రీహరి పుత్రుడై జన్మించాడు. ఆ మహాత్ములో అవతారంలో చేసిన ప్రసిద్ధమైన కర్మలను, ఆయన గుణాలను, పరాక్రమాన్ని నేను తర్వాత వర్ణిస్తాను. తర్వాత కశ్యపుడికి దితియందు పుట్టిన వారి వివరాలను నీకు చెప్తాను. వారి పుత్రులలో భగవద్భక్తులు, శోభ కలవారైన ప్రహ్లాదుడి, బలి అనేవారు ముఖ్యులు. ప్రహ్లాదుడు, బలి అనేటువంటి వారు ముఖ్యులు. తితికి హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు అని ప్రసిద్ధికెక్కిన ఇద్దరు పుత్రులు కలిగారు. దైత్యులు, దానవులు కూడా వారికి నమస్కరిస్తారు. దానవ వంశానికి చెందిన జంబుని కూతురు కయాధు, ఆమెను జంబుడు హిరణ్యకశిపుడికి ఇచ్చి వివాహం చేశాడు. వారికి సంహ్రదుడు, అనుహ్రదుడు, హ్రాదుడు, ప్రహ్లాదుడు అనేటువంటి నలుగురు కుమారులు కలిగారు. కయాధు చెల్లెలి పేరు సింహిక. సింహిక భర్త విప్రచిత్. వారి పుత్రుడే రాహువు. ఆ రాహువు అమృత తాగుతూ ఉండగా శ్రీహరి చక్రంలో రాహువు తలను ఖండించాడు చక్రంతో. సంహృదుడి భార్య పేరు కృతి. వారికి పంచజనుడనే పుత్రుడు కలిగాడు. హ్రాదుడి భార్య పేరు దమని. వారికి వాతాపి, ఇల్వలుడు అనే పుత్రుడు కలిగారు. ఆ ఇల్వలుడే అగస్త్యుడు అతిథిగా వచ్చినప్పుడు వాతాపిని వండి వడ్డించాడు. అనుగ్రహదుడి భార్య పేరు సూర్య. వారికి పాష్కరుడు, మహిషుడు అనేవారు కలిగారు. ప్రహ్లాదుడి పుత్రుడి పేరు విరోచనుడు. విరోచనుడికి దేవి అనేటువంటి భార్య యందు బలి జన్మించాడు. ఆ బలికి అశన అనే ఆమె యందు 100 మంది పుత్రులు కలిగారు. వారిలో బాణుడు పెద్దవాడు. బలి యొక్క ప్రభావం కీర్తించదగినది. బాణుడు కైలాసవాసి అయిన శివుణ్ణి ఆరాధించి శివగణాలలో ప్రముఖ స్థానాన్ని సంపాదించాడు. ఈనాటికి కూడా భగవంతుడైన శివుడు అతడి వద్దనే ఉండి అతడి నగరాన్ని రక్షిస్తూ నిలబడి ఉన్నాడు. అచ్యుతాయ నమః.